ప్రియమైన వారలారా, యేసుప్రభువారు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆయన దేవుని కుమారుడు, పరలోకంలో దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని కలిగిన ఆయన ఈ లోకానికి రావడానికి అది విడిచిపెట్టకూడనిది అని ఎంచుకునకుండానే ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఎన్నో బోధలు, ఆనాటి సమాజానికి ఆయన రక్షకుడుగా దేవుని కుమారుడిగా కనపరుచుకోవడానికి మరి ఆయన ఎన్నో అద్భుతాలని ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన త్యాగం మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన పుట్టాడు అనేది వాస్తవం. అయితే ఎందుకు పుట్టాడు, అసలు ఎందుకు పుట్టవలసి వచ్చింది, పుట్టి ఏం చేశాడు, ఏం చెప్పాడు, అయితే దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి. ఆయన పుట్టుక మనందరిలాంటి పుట్టుక కాదు, ఎందుకంటే మనం అందరం దారి తొలగిపోయిన వాళ్ళం, మనం అందరం దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళం. ఈ ప్రపంచం అంతా మరి త్రావ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని త్రావలో పెట్టడానికి వచ్చిన ఒకే ఒక్కరు ఆయనే యేసుప్రభువారు. అంటే ప్రపంచం అంతా త్రావ తప్పి నాశనానికి వెళ్ళిపోతుంటే వాళ్ళని కాపాడడానికి దిక్కుగా వచ్చిన వాడే యేసుప్రభువారు. అంటే తప్పనిసరి ఆయన అవసరం మనకి చాలా ఉంది. కాబట్టి మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చాను అనే మాట మనం ఇప్పుడు వాక్యపట్టణంలో మనం చూసాం. ఆయన ఎందుకు వచ్చాడో ఒకసారి మనం తీసుకుని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 18:37. యోహాను సువార్త 18:37. యూదులు ఆయన ఏం చేశారంటే, ఆయన బాగానే ఉంది వాయిస్ అంతా ఆల్మోస్ట్ పర్వాలేదు. యూదులు ఏం చేశారంటే ఆయన్ను యేసుప్రభువారిని సిలువుకి అప్పగించాలని, ఆయన చంపేయాలని. చూడండి ఎంత దౌర్భాగ్యం సమాజం. కాపాడడానికి వచ్చిన వాళ్ళని ఎవరైనా చంపుకోవాలనుకుంటారా? బంగారు గుడ్లెట్టే బాతుని ఎవరైనా కోసేయాలంటారా అనుకుంటారా? ఆయన వలన ఆనాటి సమాజానికి ఏం నష్టం జరిగింది? ఏమన్నా మోసం చేశాడా ఆయన ఆనాటి సమాజాన్ని? వాళ్ళ దగ్గర ఏమైనా దోచుకున్నాడా? లేదే. అంటే దేవుడి పేరు చెప్పి దోచుకుంటున్న, మోసం చేస్తున్న వాళ్ళకి అడ్డు బండగా ఆయన తగులుతున్నాడు కాబట్టి, వాళ్ళ మోసాలు ఆయన బోధల్లో తేట పడుతున్నాయి కాబట్టి, ఆయన సిలువేయాలనే కుయుక్తితో జనాలను ప్రేరేపించి ఆయన్ని పిలాతు దగ్గరికి, రాజు దగ్గరికి వాళ్ళు తోడుకుని వచ్చేసారు. వచ్చేసినప్పుడు, నువ్వు యూదుల రాజువా అని అడిగారు. మనం దేవుని మాటల్లో చూస్తే వాళ్ళు యేసుప్రభువారిని ఎన్నో మాటల్లో చిక్కు పెట్టాలి, తప్పు పట్టుకోవాలి. ఎన్నో మాటల్లో ఆయన్ని తప్పు పట్టుకుని ఆయన్ని ఏదో ఒకలా ఆయన పేడ, అంటే వాళ్ళ ఆయన అడ్డు వాళ్ళు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో మాటల్లో చిక్కుపరుచుకోవాలని శోధించడం, అనేక రకాలైన ప్రశ్నలు వేయడం, అంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేయాలని. బోధ కూడా, నువ్వు సత్యవంతుడివి, దేవుడి దగ్గర నుండి వచ్చావు, నీవు మొహమాట లేనివాడివి, అయితే కైసరుకు పన్నిచ్చటి న్యాయమా కాదా అని అనే ప్రశ్న కూడా వాళ్ళు వేశారంటే, ఏ కుయుక్తి ఇవ్వవసరలేదు అని అంటే, రాజుకు వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడని ఇతని మీద నేరం మోపి అలా అయినా సిలువేయించాలి, అది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆయన ఏమన్నారంటే, పన్ను రోక ఒకటి నాకు చూపించండి. అలాగని సమాధానం చెప్పకుండా కూడా ఆయన ఎప్పుడు తప్పించుకోలేదు. ఆయన పోనీ సమాధానం చెప్తే వాళ్ళు మరలా తిరిగి మాట్లాడారంటే, లేదు, వాళ్ళు సైలెంట్ అయ్యారు, నోరు మూశారు. అయితే పన్ను రూక ఒకటి నాకు చూపించండి, ఇవ్వడం న్యాయమే కాదా చెప్తాను, దాని మీద రాత ఎవరిది, దాని రూపం, దాని మీద ఉన్న పైన రూపం ఎవరిది అని ప్రశ్నేశాడు. ఆయన వేస్తే కైసరిది, అయితే కైసరిదేనది, అయితే కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరిది మీరు కావాలనుకున్నారు వాడుకుంటున్నారు, మీరు కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునివి మనం అనుభవిస్తున్నాం వాడుకుంటున్నాం, దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవునికి ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఏ విషయంలో ఆయన తప్పు చేసినట్టు వాళ్ళు పట్టుకోగలరు? లేదు, పట్టుకోలేదు. కానీ ఆయన గురించి ఒక మాట పదే పదే మనకు కనిపించే మాట ఏంటంటే, ఆయన మాటల్లో కూడా పదే పదే మనకు కనిపించే మాట ఏంటంటే,
దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఆయన ప్రారంభ మాటగా, ఆయన బోధ ప్రారంభించినప్పుడు ఆయన నోట జాలువారిన మాటే ఆ మాట. ఏంటంటే దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. అంటే లోకరాజ్యాలు కంటే, లేక లోక రాజ్యాలు కాకుండా ఏదో ఒక రాజ్యం ఉన్నట్టు, ఆ రాజ్యం దేవురాజ్యంగా అది సమీపించినట్టుగా దానిలోని మీరు చేరాలని, చేరాలంటే మీరు మారు మనసు పొందాలని, అందులో ప్రవేశించాలని ఆయన చెప్పడం మాటలు మనం చూస్తుంటుంటే, అంటే ఏదో రాజ్యం కోసం ఆయన చెప్తున్నాడు. అంటే ఆ పరంపరలో ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే రాజుగా కనిపిస్తున్నాడు. ఆయన పుట్టినప్పుడే, పసికందుగా ఉన్నప్పుడే ఆయన నక్షత్రాన్ని తూర్పును చూసిన తూర్పు దేశపు జ్ఞానులు రాజు దగ్గరకు వచ్చి ఏమని అడిగారో తెలుసు కదా మీకు. హెరోదు రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. అంటే దేవుని రాజ్యాన్ని ఏర్పరచడానికి వచ్చిన రాజే యేసుప్రభువారు. ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడంటే, అందుకు పిలాతు నీవు రాజువా, ఇప్పుడు క్వశ్చన్ అక్కడికి వచ్చింది, ఇక్కడే తప్పు పట్టుకోవాలనుకున్నారు వాళ్ళు. యేసుప్రభువారిని ఇక్కడే తప్పు పట్టుకోవాలనుకున్నారు. ఇదే వాళ్ళ పాయింట్, ఏంటంటే నువ్వు రాజువా. ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఆయన మీద మోపిన నేరం ఏంటంటే యూదుల రాజు అని రాశారు. యూదుల రాజు అని అతను చెప్పుకున్నాడని రాయమన్నారు వాళ్ళు. అతను చెప్పుకుంటే ఏమండి, యూదులకేమో అతను రాజు కానప్పుడు, రాజుకేమో అతను రాజు అన్నప్పుడు, మరి అతను చెప్పుకుంటే వీళ్ళకేటండి నొప్పి? పోనీ ఏదో పిచ్చోడు, అతనికి ఏమి రాజ్యం లేకపోయినా, ఆ రాజ్యం గురించి వీళ్ళకి అర్థం కాకపోయినా ఆయన వదిలేచ్చు కదా. కానీ అదే నేరం మోపారు. ఆ నేరాన్ని గురించే అడుగుతున్నాడు పిలాతు. ఏమని, యూదులు రాజువు నీవేనా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా, యేసు నీ అంతటా నీవే ఈ మాట చెప్పుచున్నావా అనుచున్నావా, నీ అంతటా నువ్వే నన్ను యూదులు రాజు నీవేనని అడుగుతున్నావా అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమంటున్నాడు చూడండి, అందుకు పిలాతు నేను యూదుడినా ఏమి, నువ్వు యూదుల రాజు అయితే నువ్వు రాజు అని నేనెందుకు తీసుకుంటాను, నేను యూదుని కాదు కదా, నువ్వు రాజు అని నేను ఒప్పుకుంటానేంటి, నాకు రాజు అవ్వవు కదా, నేను యూదుని కాదు కదా అని చెప్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా, నీ స్వజనమును అంటే యూద జనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివన్ను అడగగా, అప్పుడు చెప్తున్నాడు ఓకే నువ్వు అడిగావు కదా, వాడిని నేను యూదుని కాదంటున్నా కాబట్టి నాకు సంబంధం లేదు, నువ్వు రాజు అయితే ఏంటి అని అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి. అప్పుడు యేసుప్రభువారు అన్నారు, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. అంటే నేను రాజునే, యూదుల రాజుని అని కాదు అని చెప్పుకుంటుంది. ఏమంటాడంటే ఈ లోక సంబంధమైన రాజుని కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యాలంటి రాజ్యాలకుండే రాజుని మాత్రం కాదు అని చెబుతూ, నా రాజ్యం నేను రాజునా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదా అవునా అనే విషయాల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నా రాజ్యం ఒకవేళ ఈ లోక సంబంధం అయితే నేను నీకు అప్పకింపకుండా ఉండడానికి నా సేవకులు ఏం చేస్తారంటే పోరాడతారు కదా, పోరాడలేదు కదా నా సేవకులు, నేను కూడా పోరాడలేదు కదా, కానీ నా రాజ్యం ఏ సంబంధమైంది కాదని. అందుకు పిలాతు ఇప్పుడు మళ్ళీ నీవు రాజువా అని ఆయన అడగ, అంటే ఏంటి ఇలా అంటున్నావు ఏంటి ఇప్పుడు రాజువా అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, యేసు ఎస్ నీవు అన్నట్టు నేను రాజునే. యేసుప్రభువారు ఎవరు అనుకుంటున్నారు, రాజు కింగ్. ఏ కింగ్ అనుకుంటున్నారు, పెంట కింగ్ కాదండి, ఆయన కోటలు కట్టుకునే కింగ్ కాదు, ఆయన కింగ్. ఆయన కింగే, కింగ్ అంటే మామూలు లాంటి కింగ్ కాదు, ఆయన డబ్బున్న కింగ్ అని కాదు. ఆ డబ్బు ఉంటే ఏంటంటే డబ్బు చెత్త డబ్బు, అది పాపిష్టి సొమ్ము, మోసపు సొమ్ము, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. రాజుల దగ్గర డబ్బు నిస్వార్థంగా వచ్చిందని మనం చెప్పగలరా ఎవరైనా, ఏ రోజైనా సంపాదించాడని? ఎక్కడది తనకున్న అధికారాన్ని, తనకున్న ఆధిపత్యాన్ని ఉపయోగించి దోచుకున్నదే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ ఇప్పుడు రాజులు అనుకుంటే వీళ్ళు ఎందుకు కోట్లు పడగలెత్తుతున్నారు, ఎలా అంత కోట్లు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, ఎందుకు ఆస్తులు వాళ్ళకి పెరిగిపోతున్నాయి, ఎన్ని కబ్జాలు,
ఎన్ని మోసాలు ఎన్ని అవకతవకలు రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లు వర్షం వస్తే పొట్టి కొట్టిపోతున్నాయి మళ్ళీ తవ్వుతున్నారు మళ్ళీ వేస్తున్నారు ఎన్నిసార్లు తవ్వుతున్నారు ఎన్నిసార్లు వేస్తున్నారు ఏంటి పాడైపోయిందని వేస్తున్నారా ఫండ్స్ ఉన్నాయని వేస్తున్నారా ఎందుకు అలా వేస్తున్నారు శ్రద్ధతో వేస్తున్నారా అందరికి జగత్తు విదితమే ఇంకా అందరికి తెలిసిన విషయం ఏంటంటే కమిషన్ ఉంటదటండి కార్పొరేటర్తో సహా ఎనీ వర్క్ మన ఏరియాలో ఏం జరిగినా కార్పొరేటర్తో సహా ఎమ్మెల్యే వరకు కమిషన్ ఇది అందరికీ తెలిసిన విషయం అంటే ఏంటి వాళ్ళ సొమ్ము ఏంటది దొంగ సొమ్ము పేరుకి దొంగోడికి వాళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు దొంగోడు దొంగగా చాటుగా దోచుకుంటాడు వీడు ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్గా అధికారాన్ని ఉపయోగించి దోచుకుంటున్నాడు దొంగలో రెండు రకాలు ఒకటి ఎవరు లేనప్పుడు దొంగతనం చేస్తాడు రెండు ఎవరన్నా కానీ ఇంట్లోకి వచ్చి ఏ కత్తితో తుపాకీ చూపించి బెదిరించి కట్టేసి దోచుకుని వెళ్ళిపోతాడు అలా బెదిరించి దోచుకునే అధికారం కలిగి దొంగతనం చేస్తున్న వాళ్ళే ఎంతోమంది అధికారులు అందమైన ధనవంతులందరూ ఆల్మోస్ట్ కాబట్టి ఆయన రాజంటే ఏంటనుకుంటున్నారు యేసు నీవు అన్నట్టు రాజునే అలాగే నీకు లాంటి రాజుని అనుకుంటున్నావా నువ్వు ఎలాంటివాడు అనుకుంటున్నావు నువ్వు మామూలు రాజువి నువ్వు ఆఫ్టర్ ఆల్ మామూలు రాజువి నేను ఏ రాజునో తెలుసా సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే రాజుని సత్య సంబంధమైన రాజు ఆ మాటలు ఏముందండి సత్యం అంటే అందులో ఏమి లేదనుకుంటున్నారు అబద్ధం లేదు అందులో ఏమి లేదనుకుంటున్నారు మోసం లేదు అందులో చెడు ద్రోహం కుట్ర దోచుకోవడం అరాచకం రక్తపాతం ఇలాంటి వేటికి తావులేని రాజ్యమే సత్యం సత్యరాజ్యం అందుకనే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే అసలైన కింగ్ అన్నమాట ఆయన అసలైన రాజు నిస్వార్థ పరిపాలకుడు నిస్వార్థంగా మన మేలు కోరినవాడు నిజమైన మేలు కోరినవాడే యేసుప్రభువారు అది ఆయన రాజు ఆయన రాజ్యం సత్య సంబంధమైన రాజ్యం మాస సంబంధమైన రాజ్యం కాదు రాజులు ఏమైనా తక్కువ తిన్నారని మనం చెప్పుకున్నావా ఇప్పుడు మనం ఏమైనా తక్కువ తిన్నావా మనం మన అందిన కాడికి మనం మోసం చేసుకుంటూ పోతున్నాం కూలోడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు ఎవరికి తోచిన మోసాన్ని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు పాల వ్యాపారం చేస్తాడు పాల్లో కలితీ గెలుపుతాడు చేపల వ్యాపారం చేస్తారు బేరం చెప్తారు వాడికి బేరవాడు రాకపోతే ఏదో అలా వాడి దగ్గర లాభం తీసుకోవాలని చూస్తారు ఒకవేళ చేపలు పాడైపోయినా కానీ దాని మీద ఏదో రాసాడు ఇలాగే ఎవరికి తోచిన మోసం వాళ్ళది ఎవరికి ఇదంతా ప్రపంచం ఏంటనుకుంటున్నారు ఒక వరవడిలో పోతుంది ఒకరిని ఒకరు వంచుకుంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ నేను మోసపోకూడదు వాడి చేతిలో అది ఓకే రైట్ బాగానే ఉంటావు జాగ్రత్తగా ఉంటావు అవతల వాడి విషయానికి వచ్చేటప్పటికి మరలా అవతల వాడి దగ్గర నుంచి నాకు లాభం రావాలి నేను ఎలాగైనా లాభం ఆర్జించాలి నేను నష్టపోకూడదు ఇది మనిషి విధానం అయితే ఏమంటాడు చూడండి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని నేను ఎందుకు వచ్చానంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టి తిని ఆయన సత్యానికి సంబంధించిన రాజు అసలు ప్రపంచంలో సత్యం అనేదానికే చోటు లేని రోజుల్లో సత్యాన్ని చెప్పడానికి సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చిన రాజ కింగ్ ఎవరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ఓకే ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడు సత్య సంబంధంగా ఆలోచించేవాడు ఎవడైనా ఉంటే ప్రతివాడును నా మాట వినును ఇంత విన్నా అతనికి ఏమొచ్చిందో తెలుసా ఏమనిపించిందో తెలుసా అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పి ఏంటి నువ్వు ఇంత సత్యం కోసం ఇంత ఇలా మాట్లాడుతున్నావు నువ్వు పుట్టడమే సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టాను అంటున్నావు సత్య విషయంలో నేను రాజుని అంటున్నావు నేనే రాజుని అంటున్నావు ఏంటి సత్యం అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా సత్యం అంటే ఏంటి ఏం చెప్తారు సత్యం అంటే మీరు ఏమనుకుంటారో తెలుసా అబద్ధం కానిది అంతే కదా అబద్ధం కానిది నిజం
నిజమే సత్యం. మరి నిజం ఆయన సాక్ష్యం చెప్పాలా? నిజం ఆయన చెప్పడమేటి? నీ విషయంలో నీకు సంబంధించి ఎవరైనా తప్పు చెప్పితే అది అబద్ధం, నిజం చెప్పితే అది సత్యం. మరి ఆయన చెప్పడానికి వచ్చిన సత్యం ఏంటి అని అంటే, ప్రపంచం అంతా అసత్యంలో ఉంది, ప్రపంచం అంతా దేవుని దృష్టిలో అబద్ధాల్లో బ్రతుకుతుంది, ప్రపంచం అంతా దేవుని దృష్టిలో అబద్ధికులు, మోసగాండ్లు, సత్య సంబంధులు కాదు. దేవుడి దృష్టిలో వాళ్ళు యథార్థవంతులుగా లేరు. దేవునికి ఎవ్వరు, దేవుడంటే భయం భక్తి కలిగి దేవుడికి లెక్క చెప్పాలి, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన మనం చెడు చేస్తే, ఆయన పట్టించుకోకుండా మనం బ్రతికితే ఆయన బాధపడతాడు లేకపోతే శిక్షిస్తాడు అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావు. ఒకవేళ ఎవరైనా నువ్వు తప్పు చేసావంటే, దేవుడి సాక్షిగా, దేవుడి సాక్షిగా నేను తప్పు చేయలేదు, అవసరం దేవుడి మీద ఒట్టానంటారు, ఏం చెప్తారు? అబద్ధమే కదా. సరే అంటే ఇలా మీరు ఆలోచిస్తే, అందరూ దేవుని విషయంలో ఎలా ఉన్నారనుకుంటున్నారు? అసత్యవాదులుగా ఉన్నారు, అబద్ధికులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి సత్యం ఏంటో తెలియాలి, మనం సత్యంగా బ్రతకాలి. కాబట్టి దేవుడి విషయంలో ప్రపంచంలో ఎంత గందరగోళం ఉందంటే, దేవుడు అనేది అబద్ధమా నిజమా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడు సత్యం అంటే దైవ సంబంధమైందే, ఎందుకంటే మన మాట మనకి సత్యం అని అనుకుంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎవరిది వాళ్ళకి సత్యం అయిపోద్ది. దొంగోడికి దొంగోడు కొడుకున్నాడు అనుకోండి, దొంగతనం చేశాడు అనుకుందాం, లేకపోతే పార్ట్నర్ ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు, దొంగతనం చేశాడు, మరే ఎంత వచ్చిందిరా అని అంటే, 100,000 రూపాయలు వచ్చింది అని అన్నాడు అనుకోండి, వస్తువులు అమ్మేస్తే అంతే వచ్చిందా? అంటే ఒకవేళ 2 లక్షలు వచ్చింది అనుకోండి, వాడు 100,000 అని చెప్పాడు అనుకోండి, వాడు ఏం చెప్పినట్టు? అబద్ధం చెప్పినట్టు. ఒకవేళ 2 లక్షలు అని చెప్పేశాడు అనుకోండి, వాడు ఏం చెప్పినట్టు? సత్యం. అది సత్యమా చెప్పండి? అసలే దొంగతనం, మళ్ళీ అందులో సత్యం ఏంటి అసలు? కాబట్టి ఎవరిది వాళ్ళకి నిజం అయిపోతే ఎవరి వాళ్ళు కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు. అసలు దేవుడు ప్రకారంగా ఏంటి, మన విధానం ఏంటి, మన బ్రతికేంటి అని చూసుకోవాలి. దేవుడు కోణంలోనే మనం ఆలోచించాలి. వాస్తవంగా మనం ఆలోచిస్తే అసలు దేవుని మాటే సత్యం. సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసుప్రభువారు సమాధానం మరొక చోట చెప్పేశాడు, 17:17 చెప్పేశాడు. చూసి మనం ముందుకెళ్దాం, ఇది చూసి వెళ్దాం ముందుకి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. మనం ఏమంటాం తెలుసా? పరువు ప్రతిష్ట. పరువు ప్రతిష్ట అనే మాట విన్నారా మీరు? పరువును బట్టే ప్రతిష్ట ఉంటుంది, అంటే గొప్పతనం ఉంటుంది, మనం గణపరచబడ్డమనేది. అలా సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అంటే మనం సత్యంలో ప్రతిష్ఠింపబడాలి, సత్యం ద్వారా మనం గణపరచబడతాం, మనకి మహిమ ఉంది, అది దేవుడు ఉన్న లోకంలో. కాబట్టి సత్యమందు వారిని ఏం చేయము? ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యం. వాళ్ళ సత్యం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని వాక్యం. సత్యం అనగానేమి అని అన్న పిలాతు ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేవుని వాక్యమే సత్యం. దేవుడు ఏం మాట్లాడితే అది సత్యం, దాన్ని నమ్మాలి, ఎవరైనా శిరస వహించాలి. దేవుడు ఏం చెప్తే అది నిజం. ఆ మాట కూడా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే, నీ వాక్యమే సత్యమని అనగానే దేవుని మాటే సత్యమని అర్థము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. 2 సమూయేలు 7:28, యెహోవా నా ప్రభువా. సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడు గనక నీ మాట సత్యం. దేవుడు గనక నీ అంటే భవిష్యత్తు గురించి అని చెప్తున్నాడు. ఏమని అంటే, మేలు చేస్తాను నీకు అని చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుంది అని ఏదైనా చెప్తే మనం నమ్మొచ్చంటే, ఎవరైనా చెప్పారనుకుందాం నీకు భవిష్యత్తులో మేలు చేస్తాను, నువ్వు భవిష్యత్తులో ఇంత గొప్పవాడైపోతావు అని చెప్పారనుకుందాం కాసేపు, మనం ఖచ్చితంగా నమ్మగలవా అంటే మనుషుల విషయంలో నమ్మలేము. కానీ
నువ్వులా భవిష్యత్తులో నాకు మేలు చేస్తాను అంటున్నా కాబట్టి నిన్ను నమ్ముతాను ఎందుకంటే నీ మాట ఏంట అనుకుంటున్నారు నువ్వు దేవుడు గనుక నువ్వు దేవుడు గనుక నువ్వు భవిష్యత్తులో ఏమన్నా జరుగుతదని అన్నావంటే అది జరుగుతది అది జరుగు తీరుతుంది తప్పిపోదు కాబట్టి నీ మాట ఏంటంటే సత్యము అంటే సత్యం అంటే ఏంటంటే దేవుని మాట సత్యం దేవుని నోట నుండి ఏ మాట వచ్చినా అది సత్యం ఇప్పుడు దేవుడనే ఇప్పుడు సమాజానికి కావాల్సిన దేవుని మాట అనేది కొంచెం మనం ఆ పక్కన పెడదాం దేవుని మాట అంటే నీళ్ళకి అస్సలు ఏం తెలియదు అర్థం కాదు దేవుడంటేనే సత్యం నిజానికి దేవుడు సత్యమా కాదా అంటే దేవుడు ఉన్నాడా అనే మాట ఉన్నాడు అనే మాట నిజమా కాదా ఉన్నాడనే మాట నిజం సత్యం లేడనే మాట అబద్ధం కానీ ఈ సత్యాన్ని మనిషి ఎలా మార్చేసుకుంటున్నాడంటే సత్యాన్ని అసత్యానికి మార్చేసుకుంటున్నాడు అంటే దేవుడు అనే దాన్ని దేవుడు కాని దానికి దేవుడిగా అప్లై చేస్తున్నాడు ఒకసారి ఆ విషయాలు మనం చూద్దాం రోమపత్రిక మొదట 25వ వచనం అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని సత్యమును ఏంటి దేవుని సత్యాన్ని అసత్యానికి ఎలా మార్చేస్తున్నారు అంటే దేవుడు అనే ఆయన సత్యం ఆయన నోట ఏ మాట వచ్చినా సత్యం దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుడు సత్యం ఎలా అంటే చెప్తున్నాడు చూడండి అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్తే దేవుడు అనేది ఏంటి అనుకుంటున్నారు సత్యం సృష్టికర్త అంటే చెట్టును చేసిన ఆయన ఒక ఆయన చేపలను చేసిన ఆయన ఒక ఆయన జంతువులు చేసిన ఆయన ఒక ఆయన పక్షులు చేసిన ఆయన ఒక ఆయన ఈ గోలీలు పేటను చేసిన ఆయన ఒక ఆయన ఏమండి పర్లో పేటను చేసింది ఇంకొక ఆయన మహాలక్ష్మీనగరం చేసింది ఇంకొక ఆయన మన ఏపీని చేసింది ఒక ఆయన తెలంగాణ చేసింది ఇంకొక ఆయన ఇలా స్టేట్లకి ఇంకొకరు దేశాలకి ఇంకొక ఆయన కాదు సృష్టికర్త అని అంటే భూమి సృష్టి అంటే ఏంటనుకుంటున్నారు భూమి మీద ఉన్న చెట్లు ఈ జంతువులు పక్షులు చేపలు కాయగూరలు ఇవన్నీ ఈ భూమి ఈ గాలి ఈ నీరు ఈ వాతావరణం ఈ నక్షత్రాలు సూర్య చంద్ర నక్షత్రాలు ఈ ఆకాశం ఇదంతా సృష్టి అంతా కలిపితేనే సృష్టి ఇప్పుడు అంతా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు చేశారా ఒక్కరే చేశారా ఒక్కరే చేశారు ఆయన ఎవరంటే సృష్టికర్త అంటే ఆయన సృష్టించేసిన వాడు ఇది సత్యం ఇది ముమ్మాటికి సత్యం దీన్ని ఎవరు అబద్ధం అని అనలేరు ఈ సత్యాన్ని వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారా అసత్యానికి మార్చేశారు ఏంటి అసత్యం సృష్టిని చేసిన వాడు దేవుడు కర్త ఉన్నాడనేది సత్యం కానీ సృష్టి దేవుడు అని అన్నది అసత్యం వాళ్ళు ఏం చేశారట సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి అంటే ఇలా మీరు ఆలోచిస్తే ఏం చేస్తారనుకుంటున్నారు సృష్టమును పూజించిరి ఎవరికి నచ్చిన సృష్టమును వాళ్ళు పూజించారు ఒక్కొక్కటి తాటి చట్నీ ఒకటిదేమో వేప చట్నీ రెండు కలిసి ఉంటే రెండింటికి పెళ్లి చేసి రెండింటిని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే చీమటగా మరి చెప్పుకోవాలి కదండి మరి ఒక్కొక్కరు రావి చెట్టుకు కూడా బొట్లు పెడతారేమో నాకు తెలీదు సరిగ్గా రావి చెట్టుకు కూడా బొట్లు పెడతారు మళ్ళీ ఒక్కొక్కరు రావి చెట్టు ఎవరికి నచ్చిన సృష్టమును వారు పూజించారు అంటే సృష్టికర్తకు ప్రతిగా వారు సృష్టమును పూజించారు అంటే దేవుని సత్యాన్ని దేవుడు సత్యం అనే నిజాన్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా అసత్యానికి మార్చేశారు దేవుడనే ఆయన ఒకే చోటు లేకపోతే దేవుడనే సత్యాన్నే మార్చేస్తే దేవుని నోట నుండి వచ్చే మాట ఒక లెక్క వీళ్ళకి ఒకసారి మీకు అర్థమవుతుందా దేవుని నోట నుండి వచ్చే మాట ఒక లెక్క ఆ మాట గురించి చెప్తాను మాట గురించి చెప్పేట తర్వాత లెక్క అన్నా ఏమైనా కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ మరి ఆయన సాక్షి ఇవ్వడానికి ఆయన ఆ లోకాల నుంచి వచ్చి పుట్టాడు పుట్టిన తర్వాత నమ్మిన తర్వాత మాకు తప్పుతుందా చెప్పడం అందుకే నేను కూడా చెప్తాను అనుకోండి చెప్పే ముందు దేవుడు అంటే వీళ్ళకి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఒకసారి ప్లే చేయమ్మది మీరు గతంలో చూసారు లేదో తన్నుడు సామె అని ఒక ఆయన ఉన్నాడు అతను తన్నుతుంటుంటే వీళ్ళకి ఏం పుట్టారట ఒక ఆవిడ పిల్లలు పుట్టారట ఇంకా అప్పటి నుంచి అందరూ లైన్ ఎట్టి తన్నిచ్చుకున్నారు ఒకడేమో సిగరెట్ల బాబా
వాడికి ఏమో సిగరెట్లు ఇచ్చి మరి వాడు బూడిద తీసుకుని వాడు కాల్చిన సిగరెట్లు బూడిద తీసుకుని ప్రసాదంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటే ఎంత దారుణంగా మారిపోయారంటే అంత దారుణంగా. ఇవిడు చూడండి అమ్మయ్య చూసారండి లాస్ట్లో మీరు చూసండి రావడం మొక్కంత ఎలాగైపోయింది అనుకుంటున్నారు. బూడిది బాబా ఆడేంటంటే బూడిది బాబా ఆడి దగ్గర ఏముందంటే బూడిది ఉంది. ఆ బూడిది మొత్తం ఇళ్ళంతా రాసుకున్నాడు పాదాలకు కూడా బూడిది ఉంది. ఆ బూడిది పాదాలను ఇలా ముఖానికి రాసేసుకుంటుంది ఏడుస్తుంది. రాసుకుని చివరిలో బూడిదే చాలమ్మా పాముకున్న చాలు నా పాదాలని మొఖానికి పాముకున్న చాలని ఆడ పిచ్చుడై ఉంటాడండి. ఆడు ఏం చేస్తాడంటే పువ్వు ఇలా విసురుతున్నాడండి ఎవరో పక్కన అక్కడ మెయింటైన్ చేస్తుంటాడు. అరే నువ్వేం కదరా నువ్వు ఇలా పువ్వు విసిరావంటే రోజు నీకు ఫుడ్ పెడతాను ఏదో నిబ్బిస్తాను సాయంకాలం పోతే అని ఏదో అని ఉంటాడు. వీడు ఇంక ఇలా కూర్చోడు ఇలా విసిరడు మొత్తం వచ్చి ఇలాగెలా మా బూడిది భావేసి ఎందుకండి ఇలాగ అయిపోయారు ఎందుకు ఇలా అయిపోయారు చెప్పమంటారా. సృష్టాన్ని ప్రేమించి సృష్టాన్ని కోరుకుని ఈ సృష్టిని కోరుకుని కావాలి ఇది కావాలి 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 ఇది కావాలి ఇది సాధించాలి అని అనుకోవడం వల్ల మనిషి ఏమైపోతున్నాడు అంటే ఇది ఇలా ఎటు పడితే అటు నడిపింపబడుతున్నాడు ఎటు పడితే అటు పోతున్నాడు చివరికి ఈ సృష్టిలో ఏదో కొంత సంపాదించుకుంటున్నాడు కానీ దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ సృష్టిలో ఏది మనకి శాశ్వతం కాదు. ఈ సృష్టిలో మనం టెంపరీ అద్దెకున్నట్టు మనం ఎవరింట్లోనే అద్దెకున్నాం అనుకోండి అందులో ఏది మంద కాదు. ఏదైనా తీసేసుకుందామంటే వెళ్ళేటప్పుడు చెక్ చేశారనుకో ఇంట్లో ఖాళీ చేసేటప్పుడు ఏమైపోతావు లాక్కుని నాలుగు చివాట్లు పెట్టి పంపిస్తారు. కానీ దేవుడు అయితే అలా దొంగతనం చేయనివాడు కాదండి. నువ్వు ఎంత దాచుకున్నా వదిలేసి పోవలసిందే. ఇది మనం చేసి చివరికి రెండింటికి చెడ్డ రేవళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతారంటే పోయారు పాతాలనికి. ఇలా సృష్టికి ప్రతిగా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించరు. సృష్టమునేటి పిచ్చోడినైనా పూజిస్తాం సిగరెట్ బాబానైనా పూజిస్తాం వాడి పాదాలైనా పాముకుంటాం కానీ సత్యాన్ని మాత్రం నమ్మం. కానీ మరి మనకేం కావాలంటే ఇప్పుడు అలా తప్పిపోయినా మనకి సత్యం అనేది కావాలి. ఆ సత్యాన్ని చెప్పడానికి అంటే దేవుని మాటలు అనేవి మనకు కావాలి. తప్పిపోతున్న మనల్ని దారిలో పెట్టడానికి మనల్ని సరిచేయడానికి ఆయన మాట అవసరం బోధ అవసరం మనకి కరెక్షన్ అవసరం. కాబట్టి దాన్ని చెప్పడానికి వచ్చిన వాడే యేసుప్రభువారు. అందుకనే సత్యం సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఈ ప్రపంచానికి వచ్చి దేవుడు గురించి చెప్పిన మహనీయుడు యేసుప్రభువారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడంటే దేవుడు ఆత్మ, చెట్టు ఆత్మ కాదు. ఇది నిజమా కదా? రాయి ఆత్మ కాదు, ఏ జంతువు ఆత్మ కాదు. కాబట్టి దేవుడు ఆత్మ. ఓకే, క్వశ్చన్ నెంబర్ వన్, దేవుడు ఆత్మ గనుక మీరు ఏం చేయాలంటే ఆత్మకి ఇవేమీ అవసరం లేదు, శరీరానికి ఇవి కావాలి. కాబట్టి మనం శరీరంతో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇవన్నీ అనుభవిస్తున్నాం. కాబట్టి సత్యముతో ఆయన ఆరాధించండి, సత్యంతో ఆయన పూజించండి. సత్యంతో అంటే ఆయన మాటలను ఆచరిస్తూ ఆయన మాటకు విలువిచ్చి ఆయన మాటకి గౌరవిచ్చి కదండి, ఆయన ఇష్టానికి గౌరవిచ్చి మీరు ఆయన పూజించండి. అంటే ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతికి పరిశుద్ధుడిగా నిర్దోషిగా మనం బ్రతికి మనం బ్రతుకుతుంటే ఆయన మనం ఆరాధిస్తున్నట్టే. అలా ఉండాలని యేసుప్రభువారు చెప్పారు. చెప్పడమే కాకుండా మనిషిగా మనం ఎలా ఉండాలో మనం ఉండకపోయినా ఆయన బోధించిన బోధలు బోధించి ఆ బోధల ప్రకారంగా ఆయన జీవించాడు.
పాపం చేయకూడదని చెప్పాడు. పాపులు ప్రేమించాడు, పాప స్త్రీని ప్రేమించాడు, వారిని పాపం చేయొద్దని చెప్పాడు. కానీ ఆయన మాత్రం పాపాన్ని చేసాడా చేయలేదా? చేయలేదు. అంటే అర్థం ఏంటంటే దేవుని సత్యాన్ని ఆయన కట్టుబడి, దేవుని సత్యాన్ని ప్రేమించాడు, దేవుని సత్యానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆయన సత్య ప్రకారంగానే బ్రతికాడు, అంటే దేవుని మాటకు లోబడే బ్రతికాడు, పాపం అనేదే లేనివాడిగా బ్రతికాడు. ఎన్నో బోధలు మనకు చెప్పాడు ఎలా ఎలా మనం బ్రతకాలి. దేవుడు మన తండ్రి అని, మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని, పాపం చేయకూడదని, పాపం చేస్తే నరక శిక్ష తప్పదని, దేవుని ఆజ్ఞలు మనం పాటించాలని, దైవ సంబంధంగా మనం ఈ లోకంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలని ఈ మాటలన్నీ చెప్పడమే కాకుండా ఆయన జీవితంలో ఆచరిస్తూ అందులో ఒక్కటి కూడా తప్పలేదైనా. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు. కాబట్టి ఎవడు స్థాపించ లేడు. కాబట్టి ఆయన సత్య సంబంధిగా బ్రతికాడు. బ్రతకడమే కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటున్నారు? అసలు దేవుని మాటని అనుసరించడంలో, దేవుని మాట ప్రకారంగా ఆయన బ్రతకడంలో బ్రతికాడు. కాబట్టి ఆయన ఒక్కదాన్ని కూడా ఆయన తప్పించలేదు. కాబట్టి తూచి అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు అన్నాడు. ఆయన బోధించే బోధలు ఏమన్నాడు తెలుసా? ధర్మశాస్త్రంలో అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోతే వాడు అల్పుడని ఎంచబడినని చెప్పాడు. ఒక్క మిక్కిలి ఒక్క ఆజ్ఞలో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోతే వాడు అల్పుడు అనబడిన అన్నాడు. అంటే యేసుప్రవారు దేవుని మాటల్లో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా బోధించాడు, ఆయన ఆచరించి చూపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమైపోయాడు తెలుసా? ఆయనే సత్యమైపోయాడు, ఆయనే దేవుని వాక్యం అయిపోయాడు. ఆయనే మనకు సత్యం, ఆయనే వాక్యం. అందుకనే ఇప్పుడు దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా జీవించాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు వచ్చింది అనుకుంటున్నారు? దేవుని వాక్యం అనే పేరు వచ్చింది. ఒకసారి ఆ మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 19:13, వస్త్రమును ఆయన ధరించుకునిను, దేవుని వాక్యం అను నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న చాలండి, దేవుని వాక్యము అను నామము పెట్టబడి ఉన్నది. చూసారు, అందుకనే ఆయన దేవుని వాక్యం అనే పేరు ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు నోట వచ్చిన మాట దేవుడు కాబట్టి ఆయన మాట సత్యం, ఆయన వాక్యమే సత్యం. కానీ ఆ వాక్యాన్ని తూచా తప్పకుండా చెప్పినోడు, కరెక్ట్గా చెప్పాడు. ఆయన చెప్పడమే కాకుండా ఆచరించి చూపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే దేవుని వాక్యం అయిపోయాడు. ఎందుకంటే ఆయన చూస్తే దేవుని వాక్యమే కనపడుతుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటున్నారు? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సరే, అంటే దేవుని మాటని మనకు ఆచరించి చూపించాడు. సత్యం అంటే దేవుని నోట మాట. ఆ సత్యాన్ని నేను ఏం చేశాడు అనుకుంటున్నారు? బోధించి ఆచరించి చూపించి ఆయనే, ఆయన శరీరాన్ని మనం చూస్తే, ఆయన బ్రతుకును చూస్తే, ఆయన ప్రవర్తన చూస్తుంటుంటే, ఆయన ప్రతి కదలికను మనం గమనిస్తే, ఆయన చూప, ఆయన వినికిడ, ఆయన నోటి మాట, ఏమి చూసినా మనకేం కనిపిస్తుంది అంటే దేవుని మాటే కనిపిస్తుంది. కాబట్టి ఆయన సత్యంగా మారిపోయాడు. కాబట్టి ఆయన సత్యం. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటున్నారు? ఒకసారి రోమపత్రిక 1:18, అంటే మనం ఎలాంటి వాళ్ళు అంటే, మన గురించి చెప్తున్నాడు. అంటే మనం ఎలా ఉంటున్నామంటే, మనం సత్యాన్ని పక్కన పెట్టి దుర్నీతి పరులుగా ఉంటున్నామని బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. ఇప్పుడు ఆయన సత్యం అని చెప్పాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? యేసుప్రవారిని ఎందుకు ఇష్టపట్టలేదంటే బైబిల్ చెప్తుంది కదండి. ఏమనంటే, వెలుగు లోకంలోనికి వచ్చును, వారి క్రియలు చెడ్డమైనందున, లోకంలో ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్నందున వాళ్ళు ఏం చేస్తున్నారు? వెలుగుని ద్వేషిస్తున్నారు. ఇంతకీ వాళ్ళు ఏంటట? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారట. ఇప్పుడు యేసుప్రవారిని కానీ, యేసుప్రవారి మాటలు కానీ ఎందుకు అడ్డగిస్తున్నారంటే, దుర్నీతి అంటే చెడ్డ నీతి. అంటే చెడ్డోళ్ళు అయ్యుండి కూడా మీ నీతిమంతులు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఎవడో ఎక్కువ దొంగతనాలు చేస్తున్నాడు అనుకుందాం, వాడిని ఏమంటారు? దొంగోడు అంటారు. పోనీ మరి మీరు నువ్వు చిన్న చిన్న దొంగతనాలు చేసావు అనుకుందాం, కాసేపు ఏదో పక్కింటి
కరివేపాకు కోసేసో, పక్కింటోళ్ళు ఏదో ఒకటి ఏ జాన్ చెట్టు ఉంటే తెంపేసో, మరి దాన్ని ఏమంటారు? దొంగతనమేనా? దొంగతనమే, దొంగచాటుగానే కదా కోస్తావు. కోసినప్పుడు ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు దొంగ అయినప్పుడు మరి నువ్వు చేసింది ఏంటి? దొంగే, దొంగతనమే. కానీ నువ్వేమంటావంటే వాడు పెద్ద దొంగతనం చేశాడు, నేనేం చేశాను? చిన్నది. వాడు నేను సమానం అంట. వాడు దొంగ అయినప్పుడు వాడి దృష్టిలో, నీ దృష్టిలో మరి ఈ దొంగతనంగా వాళ్ళ ఇంట్లో నువ్వు తీసుకున్నావు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా నువ్వేమవుతావు? దొంగ అవుతావు. ఇలా ప్రపంచంలో ఏం చేస్తారంటే బాగా చెడ్డోడేమో ఏమంటున్నారు అనుకుంటున్నారు? చెడ్డోడు అంటున్నారు. వాడితో వీడు కంపేర్ చేసుకుంటే వాడికంటే నేను కొంచెం బెటరే కాబట్టి నేను ఏంటంటే నేను నీతిమంతుడిని అంటున్నావు. ఎవరో దొరికారు తప్పు చేసి అంతే, అయ్యో ఆవిడ అలా చేసింది ఇలా చేసింది అంటారు. అంతకుముందు నువ్వు ఎన్నో తప్పులు చేస్తుంటావు కానీ నేనేంటంటే నేను చేసిన ఏంటి అనుకుంటున్నారు? దొరకలేదు కదా, చాలా చిన్న తప్పులు కదా, అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను నీతిమంతుడిని అనుకుంటా. అందుకనే దీన్ని ఏమంటుందంటే బైబుల్, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నావు. ఇప్పుడు చాలామంది చూడండి ఎన్ని అబద్ధాలు ఆడతారంటే మనుషులు తెల్లవారులేస్తే అన్ని అబద్ధాలే. ఒకవేళ ఎవరైనా వచ్చారనుకుందాం ఇంటికి, ఎవరైనా కాబోలేవాడు కానీ రోజు సీటీ డబ్బులుడు కానీ ఏమండని పిలిచాడు అనుకుందాం పేరు, ఏమంటారు చాలామంది? మరి లేనని చెప్పరా, లేనని చెప్పరా అంటారు. ఎవరితోటి? పిల్లడితోటి. వాడు ఏం చెప్తాడు? లేడని చెప్తాడా? లేరని చెప్తాడు. మరి అది అబద్ధమేనా? అబద్ధమే. ఇంక ఎంత అబద్ధం, మనం ఎంత మోసంగా బ్రతుకుతామంటే ఒక విధంగా మీరు సెల్ రింగ్ అయింది అనుకుందాం. ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఉంది కదండి, ఎక్కడైతే దొరికేస్తాననేసి ఏం చేస్తారంటే ఎవరు ఎత్తరండి. కొంతమంది కొంతమంది ఎన్నిసార్లు రింగ్ అయినా ఎత్తరంటే అర్థం ఏంటి? నేను వినలేదు, ఆ ఫోన్ రింగ్ అవ్వడం నాకు తెలియదు అని నువ్వు అలా అంటే నిన్ను నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? మోసం చేసుకుంటున్నావా? నువ్వు అక్కడ తేడా అయిపోయావా? ఇలా మనం చూస్తే ప్రతి క్షణం, అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనం ప్రతి క్షణం అబద్ధమే ఆడుతున్నాం, మనం ప్రతి క్షణం మోసమే చేస్తున్నాం. ఇది సామాన్యుల విషయంలోకి వస్తే, ఇక దేవుడి కోణంలో మనం చూస్తే మన బ్రతుకంతా మోసమే, పాపభూయిష్టమైందే. కాబట్టి అలాంటి మనల్ని ఆయన దేవుని మాటలు చెప్పి సత్యంగా బ్రతికి మనల్ని సత్యవంతులుగా చేయాలన్నదే యేసుప్రభువారి ఉద్దేశం. అందుకనే ఆయన యోహాను 17:17 ఏమన్నాడు తెలుసు కదా, చూడండి మీరు. ఆయన సత్యంగా బ్రతికిన ఆయన ఏమన్నాడు తెలుసా? నీ వాక్యమే సత్యమందు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు. వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి, నీ సత్యం నీ మాట యందు వాళ్ళని ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయి. వాళ్ళు నీ మాటను అనుసరించే వాళ్ళుగా చేయి. అంటే అనుసరిస్తే నువ్వేమవుతావు అంటే గొప్పవాడి అయిపోతావు, నీకు ఘనత వస్తుంది అని చెప్తూ నీ వాక్యమే సత్యం. కాబట్టి మనకి దేవుని వాక్యాన్ని చెప్పడమే కాకుండా ఆ వాక్యంలో ప్రతిష్ఠింపబడాలని కూడా ఆయన ప్రార్థన చేశాడండి. యేసుప్రభువారు చేసిన ప్రార్థన ఏంటనుకుంటున్నారు మన కోసం? నిజంగా మనకి ఏమైనా కావాలని ఆయన ప్రార్థన చేస్తే బోల్డ్ వచ్చేస్తాయి, కానీ ఆయన అలా చేయలేదు. ఏమని తెలుసా? సత్యమందు ప్రతిష్ఠ చేయమని. అంటే సత్యం అనేదే మనకి చాలా ఉపయోగకరం. మనం సత్యంగా నడుచుకోవడమే, మీదే మనకు ప్రతిష్ట ఆధారపడి ఉంది, మన మహిమ అనేది ఆధారపడి ఉంది. మనం పరలోకి వెళ్ళాలంటే తప్పనిసరి సత్య ప్రకారంగా నడుచుకోవాలి. అందుకని యేసుప్రభువారు ఏం చెప్పారు మన అందరికి తెలుసు కదండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకు యేసుప్రభువారు ఏమేవారు తెలుసా? ఆయనే మార్గం అయ్యారు, ఆయనే సత్యం అయ్యారు. నిజంగా యేసుప్రభువారు ఆయన దేవుని మాటలు నెరవేర్చడం విషయంలో ఏ చిన్నది కూడా తప్పిపోకూడదని ఆయన ఎంత ఆతురపడాడో, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఎంత తపన చెందాడో ఆ విషయాల్లో. నాకు ఒక విషయం చూస్తే ఎప్పుడు నాకు కొంచెం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి మాట, కానీ తప్పదు ఒకసారి మనం తీద్దాం. ఒకసారి చూడండి, చివరి ముగింపు మాట తీసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైందని ఎరిగి నిజంగా అంతా చేసేసాడండి యేసుప్రభువారు. ఏంటంటే కొరడా దెబ్బలు తినాలి, ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, సిలువు మోసుకుని వెళ్ళి సిలువుకి మేకులు కొట్టబడాలి, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా కొరవూపురితో ఉన్నాడు. అన్ని వాళ్ళు ఏమేం చేయాలో ఆయన హేళన చేయడం, ఆయన గాయపరచడం అంతా అయిపోయిన తర్వాత అప్పటికి సమస్తము సమాప్తమైందని ఎరిగి. ఏంటి సమాప్తమైంది? దేవుని మాటలు, ఆయన నెరవేర్చవలసిన మాటలు, సత్యాన్ని ఆయన నెరవేర్చవలసిన విషయాన్ని అంతటిని ఆయన ఏం చేశాడంటే సమాప్తం చేసేసాడు, ఎరిగి.
కానీ ఒకే ఒక్క మాట సమాప్తం కాలేదండి. దప్పుగొనుచున్నాను అని ఆయన అనాలి. అంటే వాళ్ళు డ్రింక్ ఇస్తారనో మంచినీళ్ళు ఇస్తారనో కాదు. ఎందుకో తెలుసండి, దప్పుకుంటున్నానంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ శిక్ష అనమాట. తలపొట వస్తుందని అన్నాం అనుకోండి, మనం తల మీద కొట్టారనుకోండి ఎలా ఉంటుంది అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఇలా చెప్పకపోతే అర్థం కాదు. తలపొట వస్తుందని కానీ మళ్ళీ తల మీద కొట్టాడు అనుకోండి, అంటే అట్ట అర్థం పెట్టాడు. మీ తలపొట పెరగడానికి ఏం చేశాడు, తల మీద కొట్టాడు అనమాట. అది శిక్షనా అండి మీకు? ఇంకా పెద్ద శిక్ష, తలపోటు కంటే పెద్ద శిక్ష. ఇప్పుడు ఆయన దప్పికొనుచున్నాను అనే మాట అనాలని దేవుడు వ్రాయించాడు ఆయన గురించి. ఇప్పుడు ఆ మాట అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చేదు చిరకిస్తారని కూడా వ్రాయించాడు. చేదు చిరక అంటే ఆ చిరక అంటే సారాయిలాంటిది. గాయాలతో ఉన్న వాళ్ళకి చేదుగా ఉన్న చిరకనిచ్చారనుకోండి ఏమవుతుంది? పోనీ యేసుప్రభు వారు చిరక తాగుతారంటే తాగరు. తాగకుండా ఆయన ఊసేసాడు అనుకోండి అది ఏమవుతుంది, మంట అవుతుందా? పాడైపోయిన చేదు చిరకిస్తే అది అంత ఏమవుతుందంటే, ఆయన గాయాల మీద పడితే ఏమవుతుందంటే సమ్మను మంట వస్తుంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే అదంతా ఎరిగి అప్పటికి సమస్తం సమాప్తమైంది అని ఎరిగి ఇంకా ఒక్క మాట సమాప్తం కాలేదని ఏమన్నాడంటే దప్పుకొనిచున్నాను అన్నాడు. వాళ్ళు చేదు చిరకను అందించారు, లేదైపోయింది. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసండి, తండ్రి నా ఆత్మను చేర్చుకో అన్నాడు. చూసారా, అంటే సమస్తాన్ని సమాప్తం చేసి నా ఆత్మను చేర్చుకోమన్నాడు. కాబట్టి ఆయన దేవుని మాటని ఆయన నెరవేర్చవలసిందంతటిని నెరవేర్చి మనకి బోధ చెప్పినవాడే. సత్యం అనేది ఆయన బ్రతుకులో కనపడుతుంది. మెయిన్ మీరు ముందుగా ఏం చూడాలంటే ఆయన బ్రతుకులు ఆయనలో కనపడుతుంది. సత్యంలో మోసం ఉండదు. సత్యంలో ఏముందనుకుంటున్నారు? ప్రేమ ఉంది. సత్యంలో మనకి ఏముందనుకుంటున్నారు? రక్షణ ఉంది. సత్యంలో మనకి ఏముందనుకుంటున్నారు? మన ఆత్మకి మోక్షం ఉంది. సత్యంలో ఏముందనుకుంటున్నారు? మన ప్రయోజనాన్ని కోరుకుంది. ప్రేమలో ఏముండదంటే డంబం ఉండదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును కోరుకున్నదు. అలా ప్రేమకు పరాకాష్ట ప్రతిరూపం యేసుప్రభువారు, సత్యానికి ప్రతిరూపం ఆయన. అవన్నీ దేవుని సత్యాన్ని బట్టి ఆయన ఆచరించి చూపించాడు. కృపాసత్యాలు, ప్రేమాసత్యం, ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు అని బైబిల్ చెప్తుందంటే ఆయన ప్రేమ కలిగి సత్యం చెప్పాడు, సత్యాన్ని నెరవేర్చాడు. అందుకని యేసుప్రభువారు అన్నమాట మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, అది తీసుకుని ముగించేద్దాం. ఇప్పుడు ఈ మాట మీరు వింటేనండి ఇంత గుర్తు రావాలి మీరు ఎప్పుడైనా. మీరు ఎప్పుడైనా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని కరెక్ట్ స్తంభాల మీద రాసేస్తారు చూసారా, దాంట్లో ఇంత ఉంది. ఒకసారి ఇప్పుడు చూడండి 14:6. అందుకు యేసు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. చూడండి, సత్యం అంటే ఇప్పుడు అదండి. అంటే దేవుని మాటే ఆయన, ఎందుకంటే ఆచరించాడు, చెప్పాడు. ఆయన తప్ప ఇంకెవరో చెప్పలేదు. దేవుడి గురించి మీరు యేసుప్రభు వారు చెప్పింది కాకుండా ఇంక ఏమి నమ్మిన, అందులో మళ్ళీ సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోయిన అదంతా అబద్ధమే. యేసుప్రభు వారి గురించి కూడా మీరు తప్పుగా ఆలోచించినా సరే ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో అది మాత్రమే నమ్మాలి. మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేసినా, ఇంకొంచెం తక్కువ చేసినా, ఇంకొంచెం పక్కకి వెళ్ళినా మళ్ళీ తప్పే. తెలుసా మీకు సంగతి? ఆ వార్నింగ్ కూడా బైబిల్ ఇచ్చింది. ఆ మాట కూడా చూద్దాం, యోహాను రాసిన 1:21 కాబట్టి సత్యాన్ని మనం ఏం చేయకూడదు అనుకుంటున్నారు? సత్యాన్ని మనం అసత్యానికి మార్చకూడదు. యేసుప్రభు వారు ఒక మార్గాన్ని స్థిరపరిచాడు. యేసుప్రభు వారే సత్యంగా ఈ లోకంలో బ్రతికాడు, సత్యాన్ని చూపించాడు, సత్యాన్ని బోధించాడు. ఇప్పుడు దాన్ని మనం అసత్యానికి మార్చేస్తున్నామేమో. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అని చెప్పుకుంటే అసత్యానికి మార్చేస్తున్నామేమో. అందుకనే షరతు పెట్టాడు యోహాను రాసిన పత్రికలు ఏమని, మీరు సత్యం ఎరిగినందు వారైనందున రాయట్లేదు. మీకు సత్యం బాగా తెలుసు, ఓకే రైట్. మీకు ఎరిగారు అంటే యేసుప్రభువారిని ఎరిగారు కదా, యేసుప్రభువారి సత్యం అని మీకు తెలుసు కదా. ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధం, ఆయన గురించి మీరు ఏ అబద్ధాన్ని చెప్పినా ఆయన గురించి మనం ఉన్నదిన్నట్టుగానే మాట్లాడాలి. మన సొంత జ్ఞానం మాట్లాడకూడదు. మీరు అది గమనించండి, ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదని ఎరిగి
అని చెప్తూ కింద ఏమన్నాడు చూడండి, యేసు క్రీస్తు కాడన్నవాడు ఎవడ అబద్ధికుడు, వీడే క్రీస్తు విరోధని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ మాటలకు మనం ఏం కలపద్దు. ఏమన్నా కలిపారు, ఏమన్నా తేడా చేసి మాట్లాడారు, మీరు యేసుక్రీస్తుని మార్చేస్తున్నట్టు. దేవుడు సృష్టికర్త అనే సత్యాన్ని వీళ్ళు ఎలా మార్చేస్తున్నారో సృష్టానికి పూజిస్తూ, మనం కూడా సత్యమైన బైబిల్ని మనం ఏం చేస్తున్నామంటే అసత్యానికి మార్చేస్తున్నాం, మరలా పాడు చేస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళెంతో మనం అంతే అయిపోతాం, వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతాం, మనం కూడా నాశనానికి వెళ్ళిపోతాం. సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని ఉన్నది ఉన్నట్టుగా ఆచరిద్దాం. ఎంత తెలుసో అంతే మాట్లాడదాం, అంతకు మించి మాట్లాడకండి. నా బాధ ఏంటంటే చాలామంది ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా సత్యమే తెలియదు, అసలు సత్యం అంటే ఏంటో తెలియదు అసలు. ఇప్పుడు నేను ఈరోజు చెప్పాను కదా సత్యం అంటే ఏంటో, మీరు ఆలోచించండి. ప్రపంచంలో ఏ మేధావికి తెలియదు, పిలాతికే తెలియలేదు. మీరు ఎప్పుడు ఆలోచించుండరు, మీరు ఒకసారి రివర్స్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం.